ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు శ్రీ పద్మావతి శ్రీనివాసులు పర్ణయోత్సవాలు కూడా వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశాం. ఈ ఆన్లైన్ టిప్ విధానంలో మనం చూసుకున్నట్లయితే మొత్తం కలిపి ఈసారి 9,619 సేవా టికెట్లు టిప్ విధానంలో, అదేవిధంగా 48,800 టికెట్ మామూలుగా ఆన్లైన్ బుకింగ్ విధానంలో, మొత్తం కలిపి 58,419 టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. చాలామంది టెక్నికల్ ఎక్స్పర్ట్సు ఐరిస్ విధానం ప్రవేశపెడితే బాగుంటుందని సలహా ఇచ్చారు. దాని మీద అప్లికేషన్ ఇవన్నీ సిద్ధం చేస్తున్నాం, ట్రయల్స్ జరుగుతూ ఉన్నాయి. బహుశా ఇంకొక 4-5 రోజుల్లో ఈ ఐరిస్ విధానంలో మనం చేయగలమా లేదా కొంచెం క్లారిటీ వస్తుంది. ఐరిస్ విధానంలో చేయగలిగితే పర్ఫెక్ట్గా ఉంటుంది, అప్పుడు మనిషికి ఇక్కడికి వచ్చాక ఐ కార్డే అవసరం లేదు. ఓన్లీ ఐరిస్ ఫోటో దిగితే చాలు, ఆ ఐరిస్ దాని మీద మనం డీడూప్లికేషన్ చేసుకొని టైమ్స్ నోట్ ఇచ్చేయవచ్చు. చివరికి మేము ఏప్రిల్ 20-25 మధ్యలో అయితే తప్పనిసరిగా అది ప్రవేశపెడతామనేది ఇప్పుడు మేము ప్లాన్ చేయడం జరిగింది. ఫస్ట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ టు యూ సమ్ ఆఫ్ ది మేజర్ యాక్చువల్స్ ఆఫ్ లాస్ట్ ఇయర్. మనము హుండీ రిసీట్స్ ఇవన్నీ లాస్ట్ ఇయర్ రివైజ్డ్ బడ్జెట్ ఎస్టిమేట్ మీరు చూసుకున్నట్లయితే 1,116 కోట్ల రూపాయలు మనం ఎస్టిమేట్ వేసి ఉన్నాం 17-18కి. యాక్చువల్ కలెక్షన్ ఏదైతే అయింది 1,131, సో దాదాపు 15 కోట్ల రూపాయలు బడ్జెట్ ఎస్టిమేట్ కంటే ఎక్స్ట్రా అయింది. సిమిలర్లీ దర్శన్ రిసీట్స్, దర్శన్ రిసీట్స్ మనము 3 కోట్ల రూపాయలు ప్రొవిజనల్ ఎస్టిమేట్ ఉంటే మనకి 317 కోట్ల రూపాయలు యాక్చువల్ రిసీట్స్ అయినాయి. ప్రసాదం రిసీట్స్ 180 కోట్ల రూపాయలు ఎస్టిమేట్ వేస్తే 184 కోట్ల రూపాయలు యాక్చువల్ రిసీట్స్. తళనీలాలు సేలు అది బాగా వచ్చే మనకి ఈ సంవత్సరం 110 కోట్ల రూపాయలు. మనం యాక్చువల్గా ఒరిజినల్ బడ్జెట్ ఎస్టిమేట్లో 100 కోట్లు పెట్టి ఉన్నారు, నేను మళ్ళీ డిసెంబర్లో 110కి దీన్ని రివైజ్ చేశాను. 110కి రివైజ్ చేస్తే 127 కోట్ల రూపాయలు మనకి యాక్చువల్ రిసీట్స్ వచ్చాయి. అదేవిధంగా అకామిడేషన్ రిసీట్స్ 110 కోట్ల రూపాయలు రివైజ్ ఎస్టిమేట్ ఉంటే 112 కోట్లు వచ్చినాయి. సో అట్లాగా ఈ కొన్ని 5-6 మేజర్ హెడ్స్ కంపైల్ చేయగలిగాం. బ్యాలెన్స్ హెడ్స్ ఇంకా కంపైల్ చేయాలి, అవి కంపైల్ చేసేగా డీటెయిల్స్ మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను నేను. లాస్ట్ ఇయర్ వడ్డీ టోటల్ 840.94, అంటే ఈ 840.94 దానికి మనకి రివైజ్డ్ కానీ ఒరిజినల్ కానీ ఏముండదు తేడా, ఎందుకంటే అది ఎస్టిమేట్ ఈజ్ యాజ్ పర్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అది సేమ్ ఇన్కమ్ మనం అక్రూవ్ అవుతుంది అని చెప్పి రాసుకోవడమే. సో 840.94 టోటల్ ఫిగరు 2,934, 2,858 నుంచి 2,934కి మనం పెంచాము రివైజ్ ఎస్టిమేట్స్. బట్ ఆ ఫిగర్స్ ఇప్పుడు మారుతాయి, ఎందుకంటే ఇప్పుడు కొన్ని కొన్ని రిసీట్స్ పెరిగాయి కదా. సో అది ఇప్పుడు ఇంకొక 3-4 డేస్లో నేను కంపైల్ చేస్తాను, బై అరౌండ్ 10th నేను మీకు కరెక్ట్ ఫిగర్ ఇస్తాను. అయితే బడ్జెట్ ఎస్టిమేట్స్ ఫర్ 18-19 అది మనం ఓవరాల్గా వేసింది 2,893. 2,893లో మెయిన్గా మనం బడ్జెట్ ఎస్టిమేట్లో ఇప్పుడు మీరు చూస్తే 2,858 ఏమో 17-18 ఒరిజినల్ ఎస్టిమేటు, 858 కంటే ఒక 30-40 కోట్లు ఎక్కువ ఉంది, కానీ రివైజ్ ఎస్టిమేట్ 2,934 కంటే ఒక 30-40 కోట్లు తక్కువ ఉంది. దానికి మెయిన్ కారణం ఇంట్రెస్ట్ ఇన్కమ్. ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఏదైతే 840.94 క్రోర్స్ ఉండిందో లాస్ట్ ఇయరు, ఈ సంవత్సరం మనం 747.56 ఎస్టిమేట్ వేస్తున్నాం. బ్యాలెన్స్ అన్ని ఎస్టిమేట్స్ మీరు ఒకసారి చూసుకున్నట్లయితే దీంట్లో ఈ 2,893 క్రోర్స్లో మనం శాలరీస్ అండ్ వేజెస్ కింద దాదాపు 600 కోట్లు ఖర్చు అవుతుంది, అంటే అది రెగ్యులర్ ఎంప్లాయీస్కి. అదేవిధంగా డైలీ కాంట్రాక్ట్ స్టాఫ్ వీళ్ళంతా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో అవుట్ సోర్సింగ్ కింద వాళ్ళకి మనం దాదాపు 294 క్రోర్ రూపీస్ అవుతుంది. పెన్షన్ ఫండ్ కాంట్రిబ్యూషన్స్, పెన్షన్ ఫండ్ ట్రస్ట్కి అదేవిధంగా పెన్షన్ ఫండ్ కాంట్రిబ్యూషన్ పుట్టుకగా 300 క్రోర్స్ అవుతుంది. అంటే మొత్తం కలిపి దాదాపు 1,200 కోట్ల రూపాయలు అయితే డైరెక్ట్గా శాలరీస్ కానీ పెన్షన్స్ కానీ వేజెస్ కానీ దాని మీద ఖర్చు అవుతుంది అవుట్ ఆఫ్ దిస్ 2,893. అదేవిధంగా మనం అనదర్ మేజర్ హెడ్ ప్రొక్యూర్మెంట్, అంటే మనం ఏదైతే లడ్డూల కోసం కానీ మిగతా ప్రొక్యూర్మెంట్ కానీ ఘీ ఇవన్నీ కొంటూ ఉంటాం, అది మేజర్ హెడ్ ఆఫ్ ఎక్స్పెండిచరు ప్రొక్యూర్మెంట్ ఆఫ్ మెటీరియల్ 550 క్రోర్స్. క్యాపిటల్ ఇంజనీరింగ్ వర్క్స్ ఏమో 280 క్రోర్స్ ప్లాన్ చేయడం జరిగింది. గ్రాంట్స్ అండ్ కాంట్రిబ్యూషన్స్ అంటే ఇప్పుడు మనము ఉదాహరణంగా బర్డ్ హాస్పిటల్కి 35 కోట్లు, స్విమ్స్కి 24 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఇవన్నీ ఇస్తున్నామే, ధర్మ ప్రచార పరిషత్ ఖర్చు కొంత, ఇవంతా కలిపి 260 క్రోర్ రూపీస్.